بسم الله الرحمن الرحيم سورة فاتحة بسم الله الرحمن الرحيم అనంత దయగలవాడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ అల్లా, సకల లోకాలకు ప్రభు నీవు, అనంత కోటి స్తోత్రములు నీకే సమర్పితం. అర్రహ్మాని రహీం. ఓ అల్లా, నువ్వు అనంత దయగలవాడవు, అపార కృపాశీలుడవు. మాలిక్ యౌమిద్దీన్. ఓ అల్లా, తీర్పు దినం యొక్క అధిపతివి నీవే. ఇయ్యాక నఅబుదు. ఓ అల్లా, మేము నిన్నే ప్రార్థిస్తాం. వయ్యాక నస్తయీన్. నీ ద్వారానే స్వీకరిస్తాం, నువ్వు ఇస్తేనే తీసుకుంటాం. ఇది దిన సిరాతల్ ముస్తఖీం. వల్ల మాకు ఆ సన్మార్గం రుజు మార్గంలో నడిపించు. సిరాతుల్లదీనాలయం. ఎవరైతే నీ మార్గంలో ధన మాన ప్రాణాలను సమర్పించి పునీతులైనారో. గైరిల్ మహజూబి అలైహిం వలద్దాలీన్. వల్ల మాకు ఆ మార్గంలో నడిపించగాకు. ఎవరైతే నీ ఆగ్రహానికి లోనైనారో, అంటే ఒక అబూ జహల్ మార్గం, ఒక హమాన్ మార్గం, ఒక ఫిరౌన్ మార్గం, ఒక నమ్రూద్ మార్గం, ఇలాంటి వారి మార్గాల్లో మాకు నడిపించగాకల్లా. ఎవరైతే నీ కోసం పరితపించారో, ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో, వారి మార్గంలో నడిపించని చెప్పి ఈ సూరా యొక్క అర్థం. దీన్ని సూర్య ఫాతిహ అంటారు. ఖురాన్లో మొదటి సూరా కనపడతా ఉంది మనకు. అందుకే సోదరులారా, మన జీవితాలు అద్వైతం, మన జీవితాలు అల్లాహ్ కోసం గడపాలి, మన జీవితాలు సమాజం కోసం, సమాజంలో ఉండేటటువంటి విశ్వాసాన్ని పైకి తీసుకురావడం కోసం, ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా కలిసి బతకడం కోసం, కుల మత వర్గ వర్ణాలు లేకుండా ప్రతి ఒక్కరు సోదర సమానత్వ సౌభ్రాతృత్వ భావాలతో గడిపేటటువంటి అవకాశం ఖురాన్లు కనపడతా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరికి చెప్పే విధానం ఏమిటంటే, అల్లా సుబ్హానా తాలా ఇహపర లోకాలలో మమ్మల్ని మరియు ప్రతి అంటే మానవ జాతిని ఆశీర్వదించుగాక. ప్రతి ఒక్కరికి అల్లాహ్ కోసం పనిచేసే అదృష్టాన్ని అల్లా మాకు ప్రసాదించుగాక. అల్లా సుబ్హానా తాలా మనకు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. వాఖరు దానా.